ప్రయాణాల్లో, బజారులో, పని మీద వెళ్ళినప్పుడు దాహం వేస్తే మినరల్ వాటర్ కొని తాగాల్సిందే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగటం మనకు అవసరమే. అయితే అలా బాటిల్స్ను కొనేటప్పుడు ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిందే, ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించింది. ఇంతకీ ఏంటది అనుకుంటున్నారా? ఇకపై మీరు వాటర్ బాటిల్ను కొని తాగటానికి ముందు దాని కింద భాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి? పరిశీలించారా? అయితే జాగ్రత్తగా చూడండి. పిపి, హెచ్డిపిఈ, హెచ్డిపి, పిఈటిఈ, పిఈటి, పివిసి, ఎల్డిపిఈ అని ఏవైనా ఆంగ్ల అక్షరాలు కనిపిస్తున్నాయా? అవును, కనిపిస్తాయి. ఇంతకీ అవి ఎందుకు ప్రింట్ చేయబడి ఉంటాయో తెలుసా? ఆ వాటర్ బాటిల్ తయారు చేయబడిన ప్లాస్టిక్ పదార్థం అది. అంటే ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏ తరహా ప్లాస్టిక్తో ఆ వాటర్ బాటిల్ను తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్స్ కింద దానికి చెందిన లెటర్స్ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకి ఏది సేఫో, ఏది హాని కలిగిస్తుందో తెలుసుకుందాం. పిఈటిఈ లేదా పిఈటి వాటర్ బాటిల్ కింద గనుక ఈ లెటర్స్ ప్రింట్ చేయబడి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్తో తయారు చేసిన వాటర్ బాటిల్స్లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విష పదార్థాలు విడుదలవుతాయట. ఆ క్రమంలో ఆ నీటిని తాగటం మనకు మంచిది కాదట. హెచ్డిపిఈ లేదా హెచ్డిపి వాటర్ బాటిల్ కింద గనుక ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవు. అవి పూర్తిగా సురక్షితమైనవి, మనకు ఎలాంటి హాని కలిగించవు. పివిసి లేదా త్రీవి ఈ లెటర్స్ వాటర్ బాటిల్స్ కింద ప్రింట్ చేయబడి ఉంటే జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీటిలోకి కొన్ని రకాల విష పదార్థాలు చేరతాయి. అవి మన శరీరంలో హార్మోన్ అసమతుల్యతను కలిగిస్తాయి. ఎల్డిపిఈ ఈ ప్లాస్టిక్తో చేసిన వాటర్ బాటిల్స్ మనకు శ్రేయస్కరమే. వీటి నుంచి ఎలాంటి వ్యర్థాలు నీటిలోకి చేరవు. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీకి పనికిరాదు. ప్లాస్టిక్ బ్యాగ్స్ను దీంతో చేస్తారు. పీపీ పెరుగు కప్పులు, టానిక్లు, సిరప్లు ఉంచేందుకు వాడే చిన్నపాటి బాటిల్స్ను తయారు చేసేందుకు ఈ ప్లాస్టిక్ను వాడుతారు. ఇది మనకు సురక్షితమే. పిఎస్ ఈ తరహా ప్లాస్టిక్తో కాఫీ, టీ కప్స్ తయారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజెనిక్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. కనుక ఈ తరహా ప్లాస్టిక్తో చేసిన వస్తువులను కూడా వాడకూడదు. లేబుల్ ఏం లేకపోయినా లేదా పీసీ అని ఉన్నా ఈ ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైంది. దీంతో చేసిన ఏ ప్లాస్టిక్ను వాడకూడదు, చాలా ప్రమాదకరం. కానీ కొందరు ఈ ప్లాస్టిక్తోనే ఫుడ్ కంటైనర్లు, వాటర్ బాటిల్స్ను తయారు చేస్తున్నారు. కనుక మీరు వాడుతున్న ప్లాస్టిక్ వస్తువులు దేంతో తయారు చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.